హలో కెమిస్ట్రీ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సుమా కెమిస్ట్రీ ఛానల్. ఓకే, ఈరోజు మనము అయాన్స్ గురించి తెలుసుకుందాము. అయాన్స్ అంటే అయాన్స్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, అయాన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అయాన్స్ ఎన్ని రకాలు, వాటిని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది చూద్దాము. వాటి అయాన్స్ ఫామ్ కావడానికి రీజన్స్ కూడా మనం చూద్దాము. ఓకేనా? సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ అయాన్స్. అయాన్స్ అని మనము డెఫినేషన్ వైజ్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అని చూసుకుంటే, మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంట, అన్ యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్ ఆర్ నెగటివ్ చార్జ్ ఆన్ ఇట్ ఆర్ కాల్డ్ అయాన్స్. అయాన్స్ అని మనం వేటిని అంటామంట, యాటమ్స్ కానీ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ పాజిటివ్ ఛార్జ్ లేకపోతే నెగిటివ్ ఛార్జ్ వాటిపైన ఉన్న వాటిని మనము అయాన్స్ అంటాం. సరే, మరి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఎందుకు రీజను ఎందుకంటామంటే, వై బికాస్ ఇట్స్ కంటైన్ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ది క్యాన్ గెట్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? సో మనకు తెలుసు కదా, ఆటంలో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. మరి ఎందుకు ఇవి అన్ఈక్వల్ వస్తాయని మీరు చూసుకుంటే, ఇక్కడ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి అన్ఈక్వల్ ఎందుకు ఏర్పడతాయని రీజన్ తెలుసుకుంటే, అకార్డింగ్ టు ద ఆక్టెట్ రూలు ఒక రీజన్, ఫస్ట్ రీజన్ చెప్తాను ఏంటంటే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల యాటమ్ ఏమవుతుంది, న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అవ్వడం వల్ల కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. సో ఇది ఒక రీజన్. సో కెమికల్ రియాక్షన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అని మీరు ఆలోచించుకుంటే, అకార్డింగ్ టు ద ఆక్టెట్ రూల్, ఇక్కడే ఒక రూల్ తెలుసుకోవాలి. అకార్డింగ్ టు ద ఆక్టెట్ రూల్, అన్ యాటమ్ హ్యావింగ్ ద 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ ఔటర్ మోస్ట్ షెల్ ఇట్ క్యాన్ గెట్ ద స్టెబిలిటీ. ఓకే, అర్థమైందా? అంటే ఒక ఆక్టెట్ రూల్ ప్రకారంగా చూసుకుంటే, మనము ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల యాటమ్ అనేది స్టెబిలిటీ పొందుకుంటుంది. ఈ స్టెబిలిటీ పొందుకునే క్రమంలో అది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే యాటమ్ అనేది న్యూట్రల్గా ఉండదు. సో యాటమ్ అనేది న్యూట్రల్గా ఉండకూడదు కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అన్నా గెయిన్ అయినా అవడానికి ఈజీ అన్నమాట దానిలోకి. సరే, ఎలక్ట్రాన్సే ఎందుకు లూజ్ చేసుకోవాలి, ప్రోటాన్స్ ఎందుకు లూజ్ చేసుకోకూడదు, లాస్ ఆర్ గెయిన్ చేసుకోకూడదు అంటే, ఎలక్ట్రాన్స్ అనేటివి ఆటంలో తిరుగుతూ ఉంటాయన్నమాట. ప్రోటాన్స్ అనేటివి ఆటంలో టైట్గా బైండ్ అయి ఉండడం వల్ల ప్రోటాన్స్ అనేటివి పార్టిసిపేట్ చేయవు, జంప్ చేయవు అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి ఈజీగా వేరే ఆటంతో కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి, ఈజీగా లాస్ అయినా అవడానికి, ఆటము గెయిన్ అయినా చేసుకోవడానికి ఎలక్ట్రాన్స్ రెడీగా ఉంటుంది. సరే, అయాన్స్ ఎన్ని రకాలు, క్యాటయాను, యానయాను. క్యాటయాన్ అంటే ఏంటి చూద్దాం. యాటమ్స్ విచ్ లాస్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ దే ప్రొడ్యూస్ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ క్యాటయాన్స్. ఒక యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్, వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ని లాస్ అయిందనుకో, మనము దాన్ని క్యాటయాన్ అని అంటాం అన్నమాట. మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో వాటిని, సపోజ్ సోడియం తీసుకున్నాం అనుకోండి, ఎన్ఏ ప్లస్, అదే సపోజ్ సోడియం తీసుకున్నామనుకోండి, ఎన్ఏ ప్లస్, మెగ్నీషియం ఎంజీ ప్లస్, ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకేనా? అదే యానయాన్. నెక్స్ట్ యానయాన్. యానయాన్ అంటే ఏంటి, యాటమ్స్ విచ్ గెయిన్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ దే ప్రొడ్యూస్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యానయాన్స్. యానయాన్ అని ఒక యాటమ్ అనేది దాని అవుటర్ మోస్ట్ షెల్లో తెలుసు కదా, తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే లాస్ అవడానికి ఈజీ, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే గెయిన్ చేసుకోవడానికి ఈజీ. తక్కువ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో 2 అన్న 3 అన్న అలా ఉంటే ఈజీగా లాస్ చేసుకోవచ్చు. అదే 5, 6, 7 అట్లా ఉంటే 1 లేదా 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం ఈజీ కాబట్టి వీటిని ఇవి గెయిన్ చేసుకుంటాయి. సో యానయాన్స్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సిఎల్ మైనస్, ఓ2 మైనస్, ఈ విధంగా అన్నమాట కనపడుతుంది. యానయాన్స్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే సిఎల్ మైనస్, ఓ2 మైనస్, ఈ విధంగా. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ గమనిద్దాము. ఇక్కడ నేను ఆక్సిజన్ యాటమ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆక్సిజన్ యాటమ్ యొక్క అటామిక్ నెంబరు 8 కదా. యాటమ్ని మనము గమనిస్తే ఎలా ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఆక్సిజన్ యాటమ్కి ఔటర్ మోస్ట్ షెల్ అనేది ఏదవుతుంది, ఎల్ అవుతుంది. ఔటర్ మోస్ట్ షెల్ అన్నా వ్యాలెన్సీ షెల్ అన్నా ఒకటే కాబట్టి, ఇది స్టెబిలిటీ పొందుకోవడానికి
ఎన్ని ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ పొందుకోవడం ఈజీయా, 6 ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడం ఈజీయా? 6 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం ఈజీ 6 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకోవడం కన్నా. కాబట్టి వేరే ఆటమ్స్ నుంచి ఇది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని ఈ విధంగా స్టెబిలిటీ పొందుకోవడం జరుగుతుంది. అప్పుడు ప్రోటాన్స్ అనేటివి 8 అవుతాయి, ఎలక్ట్రాన్స్ 10. కాబట్టి అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సరిపోయిందా ఇక్కడ? కాబట్టి ఆ విధంగా ఉండడం వల్ల ఇట్ క్యాన్ గెట్ ద చార్జ్, బై గెయినింగ్ ద 2 ఎలక్ట్రాన్స్ ఇట్ క్యాన్ గెట్ ద చార్జ్ మైనస్ చార్జ్, నెగిటివ్ చార్జ్డ్ చార్జ్గా మనం చార్జ్ పొందుకుంటుంది. కాబట్టి మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? యానయాన్, దీన్ని యానయాన్ అంటారు, దీన్ని ఆటమ్ అంటారు. ఓకేనా? అర్థమైందా? నేను ఇక్కడ మెగ్నీషియం ఆటమ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో మెగ్నీషియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 12 కదా. ఆటమ్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సో ఎన్ని? 12 ఎలక్ట్రాన్స్. కాబట్టి కే షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 2. మెగ్నీషియం ఆటమ్కి ఔటర్ మోస్ట్ షెల్ ఏదవుతుంది? ఇది అవుతుంది. కాబట్టి ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు కదా. మళ్ళా 8 ఎలక్ట్రాన్స్ పొందుకోవాలంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం ఈజీయా, 6 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం ఈజీయా? ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడమే ఈజీ. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి మెగ్నీషియం అనేది ఈ విధంగా క్యాటయన్గా మారుతుంది అన్నమాట. ఇక్కడ చూద్దాము, ప్రోటాన్స్ 12 ఉంటాయి కదా, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ప్రోటాన్స్. ప్రోటాన్స్ 12, ఎలక్ట్రాన్స్ 12, ఛార్జ్ న్యూట్రల్. ఇక్కడ ప్రోటాన్స్ 12, ఎలక్ట్రాన్స్ బై లాసింగ్ ద 2 ఎలక్ట్రాన్స్ 10 కదా. అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంజీ ప్లస్ అనేది, మెగ్నీషియం అనేది 2+ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. దీన్ని క్యాటయాన్ అంటారు, పాజిటివ్ ఛార్జ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది క్యాటయాన్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అయాన్స్. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా?